ఏంటి శారన్ గురించి అన్ని మాటలు చెప్పావు నిజంగానేనా? శారన్ అక్క ఇందాక కొత్త నిబంధనకు సంబంధించిన పేర్లను చెప్పేసింది ప్లెయిన్ గా. ఇంత వయసులో అసలు పలకడం కూడా రాదక్క, మంచిగా ప్రొనౌన్సియేషన్ కూడా రాదు. ఆ వయసులో ఆ అమ్మాయి ఏమేమి చెప్పిందంటే న్యూ టెస్టమెంట్ నేమ్స్ అని చెప్పేసింది, రెండు పాటలు పాడింది, తర్వాత ఆత్మఫలం అన్ని 9 ఆత్మఫలం చెప్పేసింది అక్క. ఆ లైన్ గా చెప్పేస్తే అయిపోయింది, నేను షాక్. ఇక్కడ రికార్డ్ చేసావా? రికార్డ్ చేశాను అక్క. అదే తర్వాత ఎక్కడ ఉన్నాడు అని అంటే ఏసే మనలో ఉన్నాడు అని చెప్తుంది అక్క. మనలో ఉన్నాడు ఏసే, నాలో ఉన్నాడు కాబట్టి నేను అన్ని చేయగలుగుతున్నాను. శారన్ వెరీ గుడ్ గర్ల్, గాడ్ బ్లెస్ యు శారన్. నీ ఏం చేస్తున్నానా? థాంక్ యూ అక్క. నీకు ఎవరు నేర్పించారు? మమ్మీ అక్క. ఏజ్ ఎంత నాన్నా? నీకు ఎన్ని ఇయర్స్? నీకు 4 ఇయర్స్. వావ్, ఎక్సలెంట్. మరి మమ్మీ సపోర్ట్ చేయడంతో ఇంతవరకు నిజంగా ఇంత చిన్న ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా మాట్లాడడం సరిగ్గా రాని మొత్తం చెప్పేస్తా ఉంది లైన్ గా. మళ్ళీ చెప్పు సార్, నేను వింటాను. మరి చెప్తావా? మరి చెప్పు. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, సాత్విక, మంచి దానం, దయాళత్వం. నీకు పాట వచ్చు కదా? పాట వచ్చా? శాలం అంకుల్ రాసిన పాట వచ్చా నీకు? అది నువ్వు నేర్చుకుంటే బైబిల్లో ఉన్నట్టుగా ఆర్డర్ లో వస్తుంది వరుసగా, అక్కడక్కడ కాకుండా కదా. అయితే మమ్మీని ఆ పాట నేర్పించమని చెప్పు నీకు. ఓకే, ఇంకేంటి మరి? స్కూల్కి వెళ్తున్నావా? మరి స్కూల్ వర్క్ ఎప్పుడు చేసుకుంటావు? ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటున్నావు నువ్వు? సండే స్కూల్ అయిపోయినప్పుడు హోంవర్క్ చేస్తారప్పుడు వాక్యం నేర్చుకుంటున్నాక. లాస్ట్ చూపిస్తే బాగుంటుందంట పాడిస్తానన్నారు. అదే ఇంకా అర్థం అయిపోద్దేమో.
అక్కా నిమ్మక్క శ్యామక్క బాగున్నారా? మాట వినిపించట్లేదు అక్క. ప్రైజ్ లార్డ్ మిన్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ అక్క ప్రైజ్ లార్డ్ మా మరదలకి వాళ్ళ నస్పూర్లో ఉంటుంది కదా తన తన దగ్గరికి వెళ్ళింది ప్రస్తుతానికి అలాగే ఉంది తనకు అసలు వాలేదంట కొంచెం హెల్ప్ చేయాలా అని మరి వెళ్ళింది మరి సలీనా చెల్లేది జోయా ప్రవీణ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తుంది? పర్లేదు అక్క బాగానే రాస్తుందండి. ఈ రోజు కొంచెం హార్డ్ వచ్చిందంట బాగానే రాస్తానండి. ఇప్పుడే బయలుదేరిందంట ట్యూషన్ వెళ్తుంది. Sharon, praise the Lord. Praise the Lord. Praise the Lord. School ke la cha? Praise the Lord. Very good. Akka, naaku Monday chese one exams unnai akka, prepare cheyandi akka. Em exams? Units ah? రెడీగా ఉన్నారా? ఓన్లీ ముగ్గురే ఉన్నారు మన మధ్యలో. అమ్మో చాలా హ్యాపీగా ఉన్నా. బ్యూనా నువ్వు కూడా వీడియో ఆన్ చేసేసుకోవా. సెట్ చేసుకో, కెమెరా సెట్ చేసుకుని తర్వాత వీడియో ఆన్ చేయి. సంజన అక్కడ ఉంది. హలో సంజన, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎవరికి ఏమన్నా కాపురా నేను చెప్పకపోయినా వాళ్ళే చెప్పేస్తున్నారు. చూడగానే వాళ్ళకి అదే గుర్తు, పిక్చర్ చూడగానే అదే గుర్తు. సెలీనా ప్రేమ చేయవా? హలో హలో, స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఉదరించి కాపాడినందుకు థ్యాంక్ యేసయ్యా. శంకుని దించండి సయా, సండే స్కూల్ టీచర్స్ ని దించండి సయా, ఫ్రెండ్స్ అందరిని కాపాడండి సయా, ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా శాంక్షండి సయా. ఎవరి కరణం తీసేయండి సయా. అందరు తొందరగా జాయిన్ అవడానికి జాయిన్ చేయండి సయ్యా. మేము లెసన్ మంచిగా వినడానికి జాయిన్ చేయండి సయ్యా. మేము
అలాగే మన మధ్యలో ఉన్న హ్యాపీ కూడా ప్రేయర్ చేస్తుంది. హ్యాపీ ప్రేయర్ చేస్తావా? చేస్తానక్క. ఓకే. ప్రవీణ, ప్రవీణ అక్క తెలుసా నీకు? గుర్తుందా ప్రవీణ అక్క? గుర్తుంది అక్క. అక్క కోసం కూడా ప్రార్థన చేయాలి. అక్క ఎగ్జామ్స్ రాస్తుందంట. ఓకే అక్క. చేస్తావా? చేస్తానక్క. ఓకే నాన్న. స్తోత్రం 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 ఏసయ్య, అదకాలంతా మీరే మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ఏసయ్య. ఈ ఈ సాయంత్రం కాలం అప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం, మీరే తోడయ్యండి ఏసయ్య. ఏ శోధన మాకు కలగకుండా మీరే సహాయం చేయండి ఏసయ్య. పిల్లలందరినీ మీరే రప్పించండి ఏసయ్య సండే స్కూల్కి. ఏ నెట్ ప్రాబ్లమ్స్ కానీ మాకు రాకుండా మీరే సహాయం చేయండి ఏసయ్య. టీచర్స్ అందరినీ దీవించండి ఏసయ్య. అలాగే ప్రవీణ అక్క ఎగ్జామ్స్ రాస్తుండగా మీరే తోడేనండి ఏసయ్య. ఏసయ్య తను చదువుకున్న వాళ్ళని గుర్తుండేటట్లు సహాయం చేయండి ఏసయ్య. శారం అంకుల్ని కూడా దీవించండి ఏసయ్య. జోషి అంకుల్ని కూడా దీవించండి ఏసయ్య. ఈ చిన్న ప్రయత్నాలకి చేసేనప్పుడు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు అయ్యా తండ్రి. పగటి కాలంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం. మీ యొక్క సాయంకాల సమయం మీ సన్నిధిలో చిన్నబిడ్డలందరూ కలిసి ప్రభా నేను స్తుతించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు ప్రభా, అయితే తన వారు కొద్ది మంది ఉంటుండగా తండ్రి నువ్వు పిలువబడిన వారు అనేక మంది ఏర్పరచబడిన వారు వారు కొద్ది మంది అన్నారు ప్రభా. మరి కొద్ది మంది ఉంటుండగా వారిని మీరు బహుగా ఆశీర్వదింప చేయమని అడుగుతున్నాను. వారిని బహుగా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. వారి యొక్క ఎడ్యుకేషన్ లో మీరు తోడుగొన్నాను తండ్రి. వారికి మంచి హెల్త్ మీరు దయచేయండి ప్రభా. మంచి ఎదుగుదల వారికి దయచేయండి తండ్రి. ఆత్మీయమైన ఎదుగుదల, శారీరకమైన ఎదుగుదలను వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారి కుటుంబాలను మీరు దీవించ అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. చిన్న వయసు నుంచి కూడా నీ సన్నిధిలో వారి నిత్యము కనపడి ఉంటుండగా తండ్రి ప్రభా. వారు పెద్దవారు ఎదిగినప్పుడు ప్రభా నీ వాక్యం నుండి తొలగిపోకుండా వారిని వారి హృదయంలో నీ వాక్యమును భద్రపరచుకునిగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రము స్తోత్రము తండ్రి. మాకు ఇలాగన కలుసుకొని స్తుతించడానికి అవకాశం ఇచ్చిన తండ్రి నీకు వందనములు. చాలే మన కుటుంబాన్ని మీరు దీవించండి. వారు అన్న అనేకమైన కార్యక్రమాలు చేపడుతుంటుండగా తండ్రి అన్నక మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనములు. అలానే జోషి అన్న కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కొరకు ఈ యొక్క కార్యక్రమం కొరకు ఎంతగానో ధనం ఖర్చు పెడుతుండగా తండ్రి ఆయనకు రావాల్సిన దీవెనలు మీరు దయచేయమని ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. వారి మిన్నిని బట్టి వెన్నిటిని బట్టి ప్రజ్వలాన్ని బట్టి మీకు స్తోత్రములు. వారి స్టడీస్ లో మీ కాపుదల నుంచి అండి. ప్రత్యేకంగా ప్రవీణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. తను రాయొచ్చిన ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి. ఈ రోజు కొంచెం హార్డ్ గా ఉన్నప్పటికీ నీ తండ్రి ప్రభు నీ చిత్తమునకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి చక్కని విజయాన్ని వీడకు దయచేసి మీరు మహిమ పొందుకోమని అడుగుతున్నా. ఇంకా రాయవలసిన ప్రతి ఎగ్జామ్ లో కూడా మీరు సహాయం చేయండి. మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ కొందరంలో పావని గారిని బట్టి నన్ను బట్టి తండ్రి ఇంకా ఎవరైతే వస్తున్నారో ప్రతి టీచర్ని బట్టి శ్యామక్కను బట్టి రాజేష్ తమ్ముని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలు ఎన్ని దినములు జరుగుతూ మీకు ఇష్టమో మీ చిత్తమో తన అన్ని దినములు ఎంతో చక్కగా ఏ ఆటంకము లేకుండా తండ్రి జరగటానికి మీరు సహాయం చేయండి. ఏదైనా కూడికను మీరు దీవించండి. మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి. లెసన్ చెప్పే సమయంలో మీ కృపను తోడుగా ఉంచండి. మీ సిల్వ చాట్ మరుగుపరచండి. ఎవరికి నెట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ రాకుండా సహాయం చేయమని సమస్తమని పాదం పెట్టుకుంటూ మా కొరకు రానయ్యన్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే దామా. చాలా మంది ఫ్రెండ్స్ మిస్ అయిపోతున్నారు కదా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. డైలీ కూడా ప్రేయర్ చేద్దాం. ఓకేనా శారద? నించు యాక్షన్ సాంగ్ చేద్దాం. నించోవాలి. నిన్న మనం మంచి యాక్టివిటీ చేసాం కదా, గుర్తుందా నిన్న ఏం యాక్టివిటీ చేసాము? ఏంటిది ఏం చేశారు? నేను యాక్షన్ తో చెప్పండి, యాక్షన్ తో చెప్పండి. అవునా, గొర్రె పిల్ల కదా.
మనం గొర్రె పిల్లలంగా ఉన్నప్పుడు ఏసయ్య మనకి కాపరిగా ఉన్నాడు పిల్లలు, అవునా? ఏసయ్య మన కాపరిగా ఉన్నాడు కదా, మనం అందరం కూడా గొర్రె పిల్లలు. సో ఏసయ్య మంచి మంచి కాపరి అని చెప్తూ చక్కగా చేద్దాం, యాక్షన్ సాంగ్ చేద్దాం. దేవుని మైండ్ రెడీగా ఉన్నారా? మీరు అందరూ రెడీగా ఉన్నారా? హ్యాపీ సంజన, షారన్, సెలీనా, రెడీ? ఆర్ యు రెడీ? ఓకే. మంచి మంచి సోనా కాపరి అంతకన్న మించి నేనాయన గొర్రెని, మంచి మంచి సోనా కాపరి అంతకన్న మించి నేనాయన గొర్రెని. నేమి లేదు కలిమి కలదు నాకు, లేత లేత పచ్చికలే నేనుండు స్థలమును, ప్రాణమునకు వేద తీర్చు కాపరి. ప్రేమని మనిషి మనిషి ఉన్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసో నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోక స్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మనిషి మనిషి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. అమ్మో ఎక్సలెంట్, నిజమేనా కదా? మనకి ఏమి లేదు, ఏమి కలిగలదు, ఏమి లేదు. మంచి మంచి పంటలో మనల్ని ఆయన సమృద్ధినిచ్చేవాడు కదా. యెహోవా మన కాపరి, యెహోవా నా కాపరి, సమృద్ధినిచ్చేవాడు ఆయన, మనం కాపాడు ప్రొటెక్షన్ చేసేవాడు ఆయన కదా, అవునా? ఎస్. ఇంకోసారి చేద్దాం, మరి మంచి మంచి చేస్తున్నా మంచి కాపరి అని చెప్తూ చేద్దామా? వద్దా, చేసేద్దాం. మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని. నేమి లేదు కలిమి కలదు నాకు ఎప్పుడు, లేత లేత పచ్చికలే నేనుండు స్థలమును, ప్రాణమునకు సేద తీర్చు గొప్ప కాపరి. మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోక స్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి
అంత కన్న మంచి నేనాయన గొర్రెని. కూర్చోండి అందరు కూడా రావాలి పొజిషన్స్ కి, బ్యాక్ టు యువర్ పొజిషన్స్. జోయా టీచర్, జోయా అన్నకి అక్క వాళ్ళకి అందరికి ప్రైజ్ లో చెప్పు. ప్రైజ్ లో నిమ్మక్క చెప్పు. నీ హెడ్ బ్రెడ్ కావాలి నాకు, మీదా నాకు ఇవ్వా. సీరియస్ గా నాది, అది నా కోసమే కొన్నారు మమ్మీ, మరి నేను అక్కడ లేనని నీకు ఇచ్చాను అందాక, అంతే అది నాదే. అది స్టక్ అయిందక్క. మమ్మీ నా కోసమే కొన్నారు, నేను లేనని నీకు ఇచ్చారు కాదా? పెట్టుకున్నాను చెప్తుంది అక్క. అప్పో ఓకే సూపర్ జోయా, థ్యాంక్ యూ జోయా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఫ్యాక్ట్ ఫ్రమ్ ద బైబిల్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు ఫ్యాక్ట్ ఫ్రమ్ ద బైబిల్? తెలీనా, నేను ఎవ్రీడే తెలీనా. రూత్ ఎంజాయ్ ఎవ్రీడే. రేపు నువ్వు చెప్పాలి హ్యాపీ, సరేనా? ఓకే వెరీ గుడ్. ఓకే సన్నీ, ఇప్పుడు నీ ఎవరైనా గానీ ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళిపోయావు? సని సోని, మీరు ఎలా మరి వీడియో ఆన్ చేసుకుంటలేదు? ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమో అక్క, ఇంటర్నెట్ కొద్దిగా అక్కడ స్లో ఉంటుంది. మా చూడు చక్క హ్యాండ్ రైజ్ చేస్తున్నావు, మన వీడియో ఆఫ్ చేసేసరికి తెలియట్లేదు మాకు. ఏం చేస్తున్నావు నాన్న? బుక్ అది ఓకే, ఎవరైనా చెప్తారా ఫ్యాక్ట్ ఫ్రమ్ ద బైబిల్? ఓకే సెలీనా చెప్పేసే నాన్న. ఫ్రెండ్స్ yes బైబిల్ నేర్చుకుందామా? నేర్చుకుందామా అక్క? బైబిల్ లో questions ఉన్నాయి ఫ్రెండ్స్. 3,294 questions ఉన్నాయి అక్క. చెప్పుకో కమెంట్స్ ఒకసారి చెప్పాలి, క్వశ్చన్స్ ఒకసారి చెప్పాలి సెలీనా, అన్ని ఒకసారి చెప్పకూడదు, ఏదో ఒక టాపిక్ చెప్పాలి, మళ్ళీ ఇంకోసారి ఇంకో టాపిక్, మరి ఒకేసారి అన్ని టాపిక్ చెప్పుకుంటే ఎలాగా కదా. మళ్ళీ ఒకసారి ఏంటి క్వశ్చన్స్, అసలు ఏంటి క్వశ్చన్ అంటే ఏంటి? ప్రేమిస్తున్నావా అని అలాంటి క్వశ్చన్ 3294
ఓకే సెలీనా, నుంచి నువ్వేం చేయాలో నేను చెప్తా ఓకేనా. ఈసారి నుంచి నువ్వు ప్రిపేర్ అయిపోవాలి ముందే, ఓకేనా? సండే స్కూల్ కన్నా ముందే నువ్వు ప్రిపేర్ అయిపోవాలి, పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోవాలి. మీ సపోర్ట్ అస్సలు తీసుకోకూడదు రేపటి నుంచి, దేని తీసుకోకూడదు, ఓకేనా? మమ్మీ సపోర్ట్ లేకుండా నీ అంతకు నువ్వే ఏసయ్య సహాయంతో అన్ని చేయగలుగుతావు కదా. యు కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ కదా, చెప్పు ఒకసారి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ చెప్పు. నువ్వు ఇలా మమ్మీని చూసి 3294 కదా, 3290 అందులో ఇప్పుడు ఇటు ఇటు మరి ఇంకా ఎక్సలెంట్, వెరీ గుడ్. God bless you. Hello, Joya. నువ్వు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసావు అక్కని, సూపర్. మంచి సపోర్ట్, మంచిగా చెప్పావు కదా నువ్వు కూడా, అందుకే నిన్ను అక్కని ఎవరు మరి మిస్ చేయట్లేదు. ఓకే స్టేసీ, కమ్ ఆన్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా కనెక్ట్ అవుతుంది, పాట పాడాలి. ఎవరు పాడతారు? సెలెక్ట్ చేయండి అక్క. ఫస్ట్ అయితే జోయల్ వచ్చాడు, జోయల్ చిన్న పాట అయితే కనుక జోయల్ ఇచ్చిన తర్వాత సోనిక్ కూడా ఇద్దాం. ఓవర్ టు జోయల్. జోయల్ బుక్ నుంచి పాట నంబర్ చెప్పాలి, పాట పాడాలి, అండ్ అందరూ జోయల్ పాడుతున్నప్పుడు మీరు కూడా చూస్తూ పాడాలి. ఓకేనా? రితిన్ జాయ్, ప్రేజ్ ది లార్డ్. కుషన్ జోషి, ప్రేజ్ ది లార్డ్, వెల్కమ్. ఓకే జోయల్, ఓవర్ టు యూ. 41 సాంగ్ ఆ తేజా, 42 సాంగ్ నెంబర్ ఆ సాంగ్ నెంబర్ 41 yes. అచ్చా పేజ్ 28 యాకోబు సంతానం 13 మంది, యాకోబు సంతానం 13 మంది. లెక్క పెట్టండి వరుసగా అందరిని, లెక్క పెట్టండి వరుసగా అందరిని. రే ఆజిన్ పారాహేలు బిల్హ కన్నారు వాళ్ళందరినీ, కన్నారు రూబేను సిమియోను లేవి ఊదా, రూబేను సిమియోను లేవి ఊదా. తాను నఫ్తాలి కాదు ఆశేరు, తాను నఫ్తాలి కాదు ఆశేరు. ఇస్సాకారు జబ్లోను దీన యోసేపు బెన్యామెను, ఇస్సాకారు జబ్లోను దీన యోసేపు బెన్యామెను. యాకోబు సంతానం 13 మంది, యాకోబు సంతానం 13 మంది. లెక్క పెట్టండి వరుసగా అందరిని, లెక్క పెట్టండి వరుసగా అందరిని. లేయాజిల్ పారాహేలు కన్నారు వారందరినీ, లేయాజిల్ పారాహేలు కన్నారు వారందరినీ. థ్యాంక్ యూ అక్క. Wow, wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. 1 lakh, 2 lakhs. Super, 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 super పాడే నాన్న. గ్రేటెస్ట్ మరీ పాడేసాను. చాలా బాగుంది. Angel, excellent. ఇన్వాల్వ్ అయిపోయి కదా అందులో. Very good. మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఎంతమంది పాడారు, ఎంతమంది ఏంజల్ తో పాడారు మీరు పాట? సెలీనా పాడింది నేను చూసాను. ఓకే, సన్నిలోని పాడలేదు, ఖుషి జోషి పాడలేదు, ఖుషి జోషి అక్క షాలిన్ పాడలేదు, ఎందుకు మీరందరూ? అక్క రేపు నుంచి మేము అందరూ పాడేస్తాం అక్క, రేపు నుంచి పాడతారా? ఓకే, ఇప్పుడు సోని కూడా పాడేస్తుంది పాట. ఒకటి సోని పాట సాంగ్ నెంబర్ 42 అక్క. అయితే ఇప్పుడు కూడా పాడేస్తాం అక్క, బుక్ ఉన్నదా అందరి దగ్గర? మరి అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా?
వెరీ గుడ్ పేజ్ నెంబర్ తీసుకోండి మరి మీ పేజ్ కృషి వచ్చిందా మీకు బుక్స్ వచ్చినాయా పేజ్ నెంబర్ 28 అక్క ఇంకా రాలేదా ఓకే వస్తాయి అడ్రస్ ఇప్పటి వరకు పంపించలేదు సో అవ్వలేదు అక్క వాళ్ళు బుక్ కావాలంటేనే అడ్రస్ పంపిస్తారు సో అడ్రస్ పంపించిన అక్క మా మమ్మీ అక్క మా మమ్మీ పంపిస్తుంది అంట అక్క ఓకే నాన్న పంపించండి మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు బుక్స్ వస్తాయి ఓకేనా ఓకే అక్క నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యొద్దకు వెళ్ళాము రన్నా ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యొద్దకు వెళ్ళాము రన్నా ఏసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు నీకోసం సిలువల ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యొద్దకు వెళ్దాము రన్నా స్థానంలో గాయమయ్యాడు ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు ఏసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యొద్దకు వెళ్దాము రన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh, 2 lakhs. అన్న అక్క వాళ్ళు కానీ అలా పాడుతున్నప్పుడు మనం బుక్ పట్టుకున్నాం మనం చూస్తా ఉన్నాం అనుకో ఒకవేళ అది మనకు రాకపోతే అలా చూస్తా ఉంటే మనకు ఇంకా తొందరగా వచ్చేస్తుంది కదా అందుకే మీ చేతులు బుక్ ఉండాలి వాళ్ళు పేజ్ నెంబర్ చెప్తున్నారు పాట నెంబర్ కూడా చెప్తున్నారు కాబట్టి అది మీరు ఓపెన్ చేసుకొని వెరీ గుడ్ హ్యాపీ చక్కగా చూస్తూ చక్కగా పాడింది హ్యాపీ పిల్లలు మీరు అందరు సెలీనా కూడా ఫింగర్ పెట్టుకుని ఇట్లా చూస్తూ పాడింది వెరీ గుడ్ అలాగే మీరు అందరూ కూడా చక్కగా చూస్తూ మీరు పాట పాడుతూ నేర్చుకోండి మీకు రాని పాట ఒకరికొకరు సరేనా గాడ్ బ్లెస్ యు నానా మరి ఇప్పుడు ఏం చేద్దాం మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా అంతేనా అక్క అంతే అక్క వెరీ గుడ్ ఎవరు సోనీ అండ్ సన్నీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మెమరీ వాస్ చెకింగ్ తర్వాత మనం డిసెంబర్ ఫస్ట్ గురించి అనౌన్స్మెంట్ గుర్తు చేయండి ఓకే అక్క చేస్తాను అక్కడ పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి నిన్న చేసిన యాక్టివిటీ అండ్ బిఫోర్ డే ఓకేనా ఏమైంది ఖుషి అని చూసి చాలా షాక్ అయిపోయారు ఓకే సెలీనా గురించి రాశానక్క తగ్గిపోవాలని రాశానక్క వెరీ నైస్ సూపర్ ఉంది అన్న చాలా చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ అబ్బో ఎవరు చేశారు అబ్బో చాలా చాలా బాగుంది జోయ అబ్బాబ్బా నీదే నీదే జోయది కదా ఎవరు తీసుకోకూడదు కదా అది జోయ చెప్పాలి చూపించు చాలా బాగుంది సూపర్ సూపర్ ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే అక్క మెమరీ వర్డ్స్ చెప్తానక్క
ఓకే చెప్పనాను సూపర్ గా బ్లెస్ యూ ప్రైజ్ సోనీస్ అన్ని వండర్ఫుల్ నానా చాలా చాలా బాగుంది మెమరీ వర్స్ కూడా బాగుంది అక్కడే రాసుకున్న చక్కగా మెమరీ వర్స్ చెప్తున్నానక్క నేను ఒంటరిగా ఉండినాను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయుదువు కీర్తనలు 4:8 మీ ఫ్లవర్ వాజెస్ లో ఫ్లవర్స్ మీరే తయారు చేశారా భలే ఉంది నాన్న చాలా బాగుంది అబ్బబ్బా చాలా బాగుంది సూపర్ నాన్న నువ్వు కొంచెం జరిగినానా నువ్వు కనిపించట్లేదు నీ ఫ్రెండ్ ముగ్గురు కనిపించాలి చక్క కొంచెం కెమెరా దూరం పెట్టుకోండి అప్పుడు ముగ్గురు కనిపిస్తారు చెప్పండి చెప్పండి నేర్చుకోలేదా డ్రా చేసుకున్నారా అయితే రేపటి నుంచి చేస్తారా మరి ఒకసారి చెప్తారా పోనీ చూసి చెప్తామా నేను ఒంటరిగా ఉండినాను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు కీర్తనలు 4:8 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చూసేనా చదవండి సరేనా లేకపోతే చూసి చదివేచ్చు హలో ఏమైపోయారా నిన్న మీరు ఎక్కడ అయ్యో అంత పెద్ద వర్షాలు చేద్దాం నాన్న ఇప్పుడే ప్రేయర్ చేద్దాం ముందుగా మీకు ఎప్పుడు కూడా వర్షం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా చిన్న ప్రేయర్ చేద్దాం పెద్ద వర్షం వస్తుందా ఓకే ప్రేస్ చేద్దాం చేద్దాం ప్రార్థన అందరం ప్రేయర్ చేద్దాం మా చిన్న చెల్లికి చిన్న తమ్ముడికి వాళ్ళ ఇంట్లో కరెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి
వర్షాల వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. కాబట్టి వాటి గురించి మనం ప్రేయర్ చేద్దాం. ఎప్పుడు అడిగినా కానీ ఎందుకు రాలేదు అని అంటే వర్షం వల్ల రాలేకపోయాము, ఏదో కరెంటు పోయింది, ఇంకేదో చెప్తున్నారు కదా. కాబట్టి వాటి నుంచి తప్పించమని దేవుణ్ణి అడుగుదాం మనం. చిన్నపిల్లలైన అందరు కలిసి అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పరిశుద్ధుడ, మీ యొక్క ఘనమైన నామకు వందనములు. మహిమ కలిగిన రాజ, నీకు వందనములు. అద్భుతకరడ, ఆశ్చర్యకార్యములు చేయగలవాడ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మరి తన గాలి తుఫాను వచ్చినప్పుడు ప్రభువా, నువ్వు వెంటనే దాన్ని నిమ్మల పరిచిన గొప్ప దేవుడు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, వాళ్ళు ఉన్న స్థలంలో వస్తున్న వర్షాలను బట్టి తండ్రి నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభా. ఎంతో మంది నిరాశరాయలు అయిపోతున్నారు ప్రభా, వారిని ఒక్కసారి మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగనే తండ్రి వీరి కుటుంబంలో వారు ఉంటున్న గృహంలో కూడా తండ్రి ఎన్నో ప్రాబ్లమ్స్ తండ్రి. మరి ఇల్లంతా కూడా తండ్రి ప్రభా, మరి కరెంటు వల్ల తను మొన్న సర్క్యూట్ అవ్వాల్సిన పరిస్థితిలో తండ్రి నువ్వు దాని నుంచి తప్పించావు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు తనసిపోయి వైర్ కూడా మరి కాలిపోయిందని చెప్తున్నారు ప్రభా. కంప్యూటర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రభా. వారు చేయవలసిన కార్యక్రమాలు కూడా ఆపివేయవలసి వస్తుంది తండ్రి. తండ్రి నీకు వందనాలు ప్రభా, మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మరి అన్న హోస్ట్ చేస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుందిగా తండ్రి. ఏ ఆటంకం లేకుండా కృప చూపించిన అన్న పరిచర్లో మీరు తోడుగొండండి. అక్కడ తన వర్షాలు మీ చిత్తం అయితే తండ్రి ఆపు చేయమని అడుగుతున్నాను ప్రభా. వీరికి కరెంటు సౌకర్యాన్ని కల్పించండి, వైఫై చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. వారికి తండ్రి ప్రభా ఏ ఆటంకం లేకుండా ఉండటం కృప చూపించండి. ఎలాంటి అవరోధాలు వాతావరణాల్లో ఉన్నప్పటికీ తండ్రి వారికి హాని కలగకుండా నీ కృపలో కుటుంబం చుట్టూ నీ కంచెను వేసి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. అలాగనే తండ్రి ఆ ఊరు ప్రజలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎవరు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఆహారం లేకుండా, నీరు లేకుండా, గృహం లేకుండా తండ్రి ప్రభా ఉన్నారో వారందరిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలహీనులై బలహీనత మంచం మీద నుంచి లేవలసి స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు ప్రభా. వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ భయంకరమైన వర్షాల నుంచి, తుఫాన్ల నుంచి మీరు తప్పించమని అడుగుతున్నాం. ఈ సమయంలో మరొకసారి జాయిన్ రూతిని బట్టి, వారి కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ, వారి ఉన్న అవరోధములన్నింటినీ మీరు తొలగించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడే మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ఓకే, మరి ఈరోజు మీరు మెమరీ వర్స్ ఏమైనా చూపిస్తారా? ఓ చేస్తారు, సూపర్ చేస్తారు నాన్న. తప్పిపోయిన కుమారుడా? గొర్రె. ఓకే, చాలా చాలా బాగా వేశారు నాన్న. తప్పిపోయిన గొర్రె. వా, తెర పడిపోయింది. చాలా చాలా బాగుంది. నీ గొర్రె దొరికేస్తుంది అయితే, నీకు తప్పిపోయిన గొర్రె దొరికేస్తుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నీ గురు దొరికిందా దొరకలేదా? అబ్బో చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. ఓకే, చెప్పండి. సురక్షితముగా నివసింప చేయదు. ఓకేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనన్నా, గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే.
మనకేం ప్రాబ్లమ్స్ లేవు. ఒంటరిగా ఉండదను. ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదువు. కీర్తనలు 4:8 8 వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. స్టేసి వస్తున్నావా? పాపా చెప్పారు. నీ షీప్ ఏది మరి? ఒంటరిగా మరి షీప్ ఏది నేను వేసావా వేయలేదా? వేయలేదా? రేపు వేస్తావా? ఓకే ఓకే నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. హోంవర్క్ అక్క. హోంవర్క్ అక్క చాలా బాగుంది. చాలా బాగుంది నాన్న. వెరీ నైస్. సూపర్ గా ఉంది. మెమరీ వాష్ అక్క. ఓకే వెరీ గుడ్. నేను ఒంటరిగా ఉండేదను, నీవే నాను ఉండేదను, ఉండేదను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదవు. కీర్తనలు 4:8. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. సంజన నువ్వు కూడా చెప్పేసే మరి. నేను ఒంటరిగా నుండెనను, నీవే నన్ను సురక్షితంగా నివసింపే చేయుదము. కీర్తనలు 8:8. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. భలే ఉందిరా నీ షీప్, దూసుకొని వచ్చేస్తుంది అంతే. చాలా బాగుంది. చెప్తావా మరి? నేను చెప్పు. ఒంటరిగా చెప్పు. ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదువు. కీర్తనలు 4:8. హలో. ఓకే నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో. చెప్పు నాన్న. మెమరీ వర్సెస్ అక్క. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనలు 4:8. ఓకే వెరీ గుడ్. జాయిన్ లెల్లి గుడ్. వావ్ దొరికిందా మీ టీప్? హ్యాపీ అక్క.
ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ నానా నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు కీర్తనలు 4:8 Praise the Lord. Praise the Lord, Nana. Very good. God bless you. Oran? Em sangte? Praise the Lord, Akka. Praise the Lord, Akka. New verses, Akka. Very good, Oran. Okay, okay. Okay. I'll both lie down and peace and sleep. Psalms 4:8. Praise the Rakka. Praise the Lord, Nana. Very good. Very good. I'll choose another chadi vani kanisam. Okay. Praise the Lord, Nana. Stacy. Give me prayer. Praise the Rakka. Kanu picture le Stacy. Ammo. Very good. Super. Chala bande. మెలకు తిరుగుతుంది నీ షేప్ మిస్ అయిపోయిందా అలా కాదు నువ్వు ఎందుకు మిస్ అయ్యావింది అక్క నువ్వు నువ్వు పొద్దున్నావా నిన్ను కొట్టేస్తున్నాడు తమ్ముడు అయ్యో సరే మరి చూపించు నీ షీప్ ఎక్కడుంది వావ్ ఒరిజినల్ గా ఉంది నిజంగా వైట్ గా సూపర్ నాన్న చాలా బాగుంది వండర్ఫుల్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అంతేనా అయిపోయిందా తమ్ముడు నేను కొట్టాడని నువ్వు కొట్టడానికి వెళ్ళావా తమ్ముని చెప్పు మరి చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1 lakh, 2 lakh, 3 lakh. నేను ఒంటరిగా సురక్షితముగా నివసింపచేయుదువు కీర్తనలు కీర్తనలు 4:8 ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా ఎవరు సపోర్ట్ లేకుండా డ్రా చేస్తావు ఎవరు సపోర్ట్ లేకుండా నీకు ఎలాంటి లెసన్ లేదంటే అది చేస్తావు మెమరీ వర్స్ చెప్తావు చాలా బాగా చెప్తావు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు కీప్ అప్ ప్రైస్ ది లార్డ్ అందరూ అయిపోయారా మరి ఇంకెవరైనా ఉన్నారా అక్క ఓ ప్రైస్ ది లార్డ్ నాన్న బాగున్నారా నాన్న నిషిత చాలా కాలం అయిపోయింది దేవుని దయ వల్ల బాగున్నాం అక్క మీరు బాగున్నారా అక్క బాగుంది మెమరీ వర్స్ చెప్తాను అక్క
నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తనలు 4:8. సెట్ చేసుకోవాలి మీరు, పైన ఉన్న రూఫ్ కనిపించకుండా మీరు మాత్రమే కనిపించేటట్టుగా చక్కగా సెట్ చేసేసుకోండి. మీరు చాలా కాలం చూస్తున్న వారే కదా, సో మనీ రిపీట్ అవ్వద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి? మీకు షీప్ దొరకలేదా? అయ్యో మిస్ అయిపోయింది, అయితే వెతకాలి మీరు ఇంట్లో. సరేనా? ఓకే ఓకే ఓకే. ఇంకెవరు ఉన్నారు నానా? ఏం చూడాలి, ఏమైంది అక్క? నేను హోంవర్క్ చూపించడం మర్చిపోయాను అక్క. చాలా బాగుంది షీప్, చక్కగా అందంగా ఉంది, చాలా బాగుంది, వెరీ నైస్. చక్కని బుక్ లోనే పెట్టుకో, దాచిపెట్టుకో. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసినారా మీ అందరికి అయితే, యాక్టివిటీ నచ్చిందా? ఓకే, అలాగే మళ్ళీ ఇంకా ఇంకా నేర్చుకుందామా? ఓకే, నేర్చుకుందాం. అక్క ఈ రోజు ఏంటో మా అక్కకి ఫీవర్ వచ్చింది అక్క, ప్రేయర్ చేయండి అక్క. పావని అక్క పిల్లలు ప్రార్థన చేద్దాం మరి మన ఫ్రెండ్ నిష్ఠాకి. నిష్ఠైనా రిషితాక మాటికి అప్పుడప్పుడు ఎక్కువగా అంటున్నారు కదా ఫీవర్ అని, అది మళ్ళీ మళ్ళీ ఎక్కువ టైమ్స్ రాకుండా ఉండాలి అక్కడ. వీళ్ళందరం కూడా ప్రార్థన చేద్దాం. ఓకేనా? మరి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఏం చేయాలి, పక్కన పెట్టు, ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ ఆశ్చర్యకరుడవి, ఆలోచన కట్టలు తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇప్పటివరకు నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. మరి అనేకమైన దినముల తర్వాత మా చిన్న బిడ్డలు ఇష్టానిష్టాన్ని మళ్ళీ చూడటానికి నువ్వు సహాయం చేస్తావు ప్రభా. నీ కృపలో బిడ్డలు బలపరచావు, భద్రపరచావు తండ్రి, మీకు స్తోత్రములు. మరి మాటి మాటికి బిడ్డలు ప్రభా బలహీనం అయిపోతున్నారు తండ్రి, నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు కనికరించి నువ్వు కృప చూపించిన అయినా అయ్యా విలువ ప్రభా. అనేకమైన విపత్తుల నుంచి బిడ్డలు నువ్వు తప్పించావు తండ్రి. కోవిడ్ టైంలో కూడా ప్రభా నువ్వు బిడ్డలు చుట్టూ ఉన్నావు, బిడ్డలు నీవు ఆవరించి ఉన్నావు తండ్రి. అపాయము నీ దాన్ని చేరనివ్వనని సెలవిచ్చు ప్రభా. బిడ్డల చుట్టూ కూడా నీకు అంచనేసి క్షేమాన్ని కాపాడనిచ్చావు ప్రభా. మరి ఈ సమయంలో కూడా ప్రభా మరి బిడ్డ బలహీనంగా ఉన్నదైన జ్ఞాపకం చేసుకుని మీ రక్త ప్రోక్షణ స్థలంలో నుంచి మనం అడుగుతున్నాం ప్రభా. మాటి మాటికి బలహీనతలు రాకుండా నీవు సహాయం చేయండి, మీకు స్తోత్రాలు అయినా. బిడ్డలు మీరు ఆవరించుకుందామని అడుగుతున్నాం తండ్రి. అయ్యా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రము చేయండి నాయన తండ్రి. ఈ యొక్క జలుబు దగ్గు బలహీనత ఏవి కూడా దరిచేరకుండా సహాయం చేయండి. మరి దేనిని బట్టి నాయన ఫీవర్ వచ్చిందో జ్ఞాపకం చేసుకుని, మరి స్కూల్కి వెళ్ళటాన్ని బట్టి, బిడ్డలు రావటాన్ని బట్టి, ఎక్కడ ఎటువంటి నాయన ఇన్ఫెక్షన్ ఏది కూడా అంతకుండా ముట్టకుండా మీరు సహాయం చేయండి. బిడ్డలందరి చుట్టూ నేను మీ ప్రత్యేకమైన కంచెను కావదని ఉంచి మనం అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీవు ఆవరించి ఉండే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. బిడ్డల చుట్టూ మీ ప్రత్యేకమైన అగ్ని కంచెను ఉంచండి, చదువుల్లో తోడుగా ఉండండి, మీ జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభా, స్తోత్రాలు. మరి బిడ్డలు ప్రతిదినం రాలేకపోతున్నారు ప్రభా, బిడ్డలకి ఎంతో ఆశ ఉన్నది నాయన, ఆసక్తి ఉన్నది, జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు రోజు కూడా వచ్చి జాయిన్ అయ్యి మీలో సంతోషించడానికి, ఆనందించడానికి వారికి మీరు భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. వీళ్ళని వాళ్ళను అనుగ్రహించమని అడుగుతున్నాం. మరి ఫోన్ మీరు అనుకూలపరచండి, మరి స్కూల్ నుంచి త్వరగా వచ్చి జాయిన్ అయ్యి ప్రభా నాయన ప్రతి దినము ప్రార్థనలో ఏకీపించడానికి, వాక్యాన్ని నేర్చుకుని ఇంకా ఆధ్యాత్మికంగా ఆత్మీయతను ఎదగటానికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నైనా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నదన్న, మా రోగం నువ్వు భరించావు ప్రభా. ఇదిగో మా దోషములను బట్టి నువ్వు నలుగు పెట్టబడ్డావు నాయన, జ్ఞాపకం చేసుకో. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, నీ కృపలో భద్రం చేయండి. ఇంకెంతమంది బిడ్డలు అయితే బలహీనంగా ఉన్నారు, బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ బలహీనత ఏ బిడ్డ, మా చిన్న బిడ్డలు అందరినీ సండే స్కూల్లో ఎంత మంది బిడ్డలు అయితే ఉన్నారు, ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన మీ దయగల స్థలం సమర్పణ చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డతో మీరు ఉండండి నాయన, బిడ్డను మీరు బలపరచండి, చదువులో ప్రతి జ్ఞానాన్ని ప్రసాదించండి. మరి స్కూల్కి వెళ్తున్నారు ఎన్నో నాయన తండ్రి, ఆటంకం అడ్డులు ఉంటున్నాయి, నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే బిడ్డలు అంతకుండా ముట్టకుండా నీవే సహాయం చేయమని, మా చిన్న బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రం చేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క.
ఇది నవంబర్ కదా, అవునా నవంబర్ ఏనా ఈ మంత్? ఇంకొక మంత్ ఉంది కదా మనకి ఇయర్ అయిపోవడానికి, ఒక్కటే ఒక మంత్ ఉంది. దేవుని కృప కనికరము క్షేమములు ఆయన 11 మంత్స్ మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమం అనిగించాడు కదా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే December 1st నా మనకి ఏమొస్తుంది పిల్లలు, ఏంటో స్పెషల్ ఉంది కదా, గుర్తుందా మీకు అందరికి? ఏంటి కిడ్స్ టైమ్ ప్రోగ్రామా? ఎవరు చెప్తున్నాడు ఏంటిది? ఓకే సూపర్. ఓకే మరి కిడ్స్ టైమ్ ప్రోగ్రామ్ కి ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారు చూద్దామా, రెడీగా ఉన్నారా? మీరందరూ అలర్ట్ గా ఉండాలి. అండ్ మళ్ళీ నేను మీకు మెసేజ్ కూడా పెడతాను, ఓకేనా? నో డోంట్ వరీ, ఫైన్. ఓకే కిడ్స్ టైమ్ కి మనకి ఈసారి December 1st కిడ్స్ టైమ్ మనకి లెసన్ చెప్పడానికి ఇద్దరున్నారు అక్క. ఇద్దరున్నారంట అక్క, చెప్పనా ఎవరు వాళ్ళిద్దరు? ఎవరు వాళ్ళిద్దరు అంటే ఓకే నేనా 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 ఖుషి. లెసన్ మనకి ఖుషి చెప్తుంది అక్క. ఖుషి థ్యాంక్ యూ అక్క. ఓకే గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్. ఇంకొక వ్యక్తి ఎవరో చూసేద్దామా, ప్రార్థన చేసుకొని సిద్ధపడ. ఓకేనా? ఇంకొక వ్యక్తి ఎవరు చూసేద్దాం, సోని. సోని గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. ఓకే ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి ఇద్దరు కూడా, ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అవ్వాలి పిల్లలు. లెసన్ చెప్పేటప్పుడు కానీ ఏది కూడా ఆటంకం రాకూడదు కదా, సహాయం చేయాలని దేవుణ్ణి అడగాలి. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. దెన్ రివ్యూ గేమ్ ఆడించడానికి మనకి ఓ హీరో ఉన్నాడు. హలో హీరో. ఏంజెల్ అని తెలిసినట్టే ముందు నవ్వేస్తున్నాడు హీరో. యాక్షన్ సాంగ్ చేయడానికి సూపర్ హీరో మన మధ్యలో ఉంది. హలో జోయా. హలో జోయా, విన్నానా? డిసెంబర్ ఫస్ట్ కాదు, నీకు నేను ఇస్తాను, మీకు నేను టైం చెప్తాను. నేను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జోయా టైం. హలో జోయా, చాలా బిజీ అయిపోయాను. స్పెషల్ ప్రోగ్రామ్ నేను చెప్తాను సెలీనా. ఓకే జోయా, ఏది నీ హెడ్ బ్యాండ్? ఇది అయితే నాకన్నా ఇచ్చా, నువ్వన్నా పెట్టుకోవాలి, అలా వదిలేయకూడదు. అయితే నేను తెచ్చేసుకుంటాను. నీదేనా, నువ్వు ఎందుకు పెట్టుకోలేదు? సరే జోయా, మరి అక్క చెప్తుంది, విన్నీ అక్క, నేను చెప్తున్నాను, పావని అక్క చెప్తుంది, అందరూ చెప్తున్నాం, జోయా బెస్ట్ డాన్సర్ అంట, చేస్తుందంట. బాపురే కదా, మరి నువ్వు చేస్తావా? అదే డాన్స్ మరి కదా, యాక్షన్ సాంగ్ ఏం చేస్తారో మాకు తెలియదు సిస్టర్, మరి మీరు మూడు ఎలా పెట్టిస్తారో ఆ రోజు జోయా చెయ్యాలి యాక్షన్ సాంగ్. మరి మీకు పరీక్ష, మమ్మీకి పరీక్ష, మమ్మీకి పరీక్ష. ఓకే జోయా, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, గాడ్ బ్లెస్. ఓకే ఇంకొకరు కూడా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయించడానికి, హ్యాపీ. ఓకే అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. సో ఇది ఇద్దరు కలిసి నేర్చుకోండి, పర్వాలేదు సంజన, హ్యాపీ. ఇద్దరు కలిసి నేర్చుకొని ఆ రోజు చేయండి, ఉన్నారు కదా. ఓకే, ఇది పిల్లలు మరి ప్రోగ్రాము. ఇంకా పార్టిసిపెంట్స్ అంటే క్లాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నిమ్మి అంత మరి ఇంకోసారి చెప్తారు. ఓకేనా? మీరు ఇది ప్రిపేర్ అవ్వండి. లెసన్ వచ్చేసి ఖుషి సోని, రివ్యూ గేమ్ వచ్చి ఏఎన్ జోయల్, యాక్షన్ సాంగ్ జోయా అండ్ హ్యాపీ. ఓకే అందరికి, ఓకేనా పార్టిసిపెంట్స్?
రెడీ అవ్వాలి ప్రార్థనకుండా ఒకట నిమి అక్క ఓకే పిల్లలు మరి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది కదా మరి ఆ సర్ప్రైజ్ ఏంటంటే అందరు కలిసి క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాం మరి చేసుకుందామా మన జూమ్ క్రిస్మస్ చేసుకుందామా ఎప్పుడు 25th చేద్దామా 24th చేద్దామా కదా మరి ముందుగానే మనం చేసేసుకుందామా అందరికంటే ముందు మనం చేసేసుకుందాం ఆ రోజు చేద్దాం సెలీనా నువ్వు రెడీగా ఉండు నేను నేను డేట్ చెప్తాను ఓకే మరి మనందరం కలిసి ఆ రోజు మనం సెలెక్ట్ చేసుకొని రేపు మరి అంకుల్తో మేము మాట్లాడిన తర్వాత అంకుల్ ఏ డేట్ మనకి ఇస్తారో ఆ రోజు మనం చక్క ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఈ 2 weeks లోనే అయిపోవాలన్నమాట మనకి క్రిస్మస్ అందరు పార్టిసిపేట్ చేద్దాం చక్కగా సరేనా మరి మీరు అందరు సిద్ధపడండి ప్రార్థన చేయండి అందరం కలిసి మనం క్రిస్మస్ చేసుకొని ఆ తర్వాత ఆ 25th క్రిస్మస్ కి మన రిలేషన్ తో అందరితో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుందాం ఈ రోజు ఈ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం చేసుకుందాం సరేనా మీకు ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా ఓకే ఓకే పిల్లలు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న సరే మరి చిన్న ప్రార్థన చేసుకుందామా మరి ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా మరి ఇంకొకసారి చిన్న ప్రార్థన చేద్దాం యేసయ్యా మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభా మరి ఇంతవరకు మిన్ని డిసెంబర్ ఫస్ట్ జరగవలసిన కార్యక్రమాన్ని అందరికి చెప్పి ఉంటుండే వారందరూ చక్కగా సిద్ధపడటానికి సహాయం చేయండి అలాగనే క్రిస్మస్ కూడా మేము జూమ్ లో పిల్లలందరితో కలిసి సండే స్కూల్ క్రిస్మస్ చేసుకోవాలనుకుంటుండగా అది కూడా మీ చిత్తానికి అప్పగిస్తున్నాం ప్రభా సహాయం చేయండి అలాగని ఇప్పుడు మేము లెసన్ చెప్పుకొని పోవచ్చును కానీ అభిషేకం నాపై ఉంచండి మీ సిలువ చాటి నన్ను మరుగుపరచండి నా సొంత మాటలు అన్ని కొట్టివేయండి ప్రభా తండ్రి నన్ను మీ స్వాధీనంలో ఉంచండి చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనములు మమ్మల్ని అందరినీ కూడా మీరే మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీకు మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను మా తండ్రి Amen. 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 Praise the Lord. God bless you, Nana. అందరికి ప్రైజ్ ద లార్డ్ సరే మన ముందుగా మనం వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు 199 పెద్ద బుక్ కదా అనుకున్నామా మనం 119th చాప్టర్ కీర్తనలు 130 వర్స్ నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అబ్బో కదా మరి మన వాక్యం చదివితే చాలు పిల్లలు అక్కడ గొప్ప వెలుగు వస్తుందట అసలు ఏంటి అనేది చూసేద్దాం సరేనా ఓకే పిల్లలు అక్క వస్తుంది అక్క వస్తుంది అక్క ఓకే పిల్లలు ద వర్డ్ ఆఫ్ ద బ్రైట్ గాడ్ ప్రకాశమానమైన దేవుని వాక్యం అంటే వెళ్ళట్లేదండి స్లో అయితే ఎలా పోయి వెళ్ళట్లేదు ఉంది నేను ఇంకో ల్యాపీలో మార్చాను అనమాట ఇందులోంచి చేద్దాము అని ఇది మరి స్లో అయిపోయింది మరి ఏంటో రావట్లేదు నేను ఆ ల్యాపీలోకి వెళ్ళిపోతాను గట్టిగా నొక్కాలన్నమాట వెళ్ళిపోతున్నాయి ఎక్కడెక్కడ సరే పిల్లలు పిల్లలు అసలు మనం చీకట్లో ఓకేనా సరే పిల్లలు మనం చీకట్లో వెళ్ళాలంటే ఏం చేస్తావు పిల్లలు నీకు ఎప్పుడైనా భయం వేసిందా చీకట్లో ఏం చేస్తావు సంజన నువ్వు చీకట్లో వెళ్ళేటప్పుడు అబ్బో జోయిన్ ఏంటి ఇలా అంటే ఏంటి ఇలా అంటే ఏంటి చెప్పు చెప్పుడు మాట్లాడాడు మరి చీకట్లో మనం బయటకు వెళ్ళాలి
అయ్యో మమ్మీ నువ్వు రాకపోతే నేను అసలు వెళ్ళనే వెళ్ళను మమ్మీ, నువ్వు వెళ్ళిపోయి నన్ను ఇంట్లో పెట్టేసి నా భయం మమ్మీ అని చెప్తారు చెప్పరా. అక్క నాకు ఏసయ్య ఎల్లప్పుడు తోడుంటాడు అక్క. వావ్ వెరీ గుడ్. మనకు తోడుగా ఉంటారు అవును, కానీ మనం ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటే ఆ చీకట్లో నడుచుకొని వెళ్ళిపోగలవా? నడిచేస్తే నీకు దారి కనిపిస్తుందా, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ ఎలా ఉన్నాయో, గుంటలు ఉన్నాయో, ఏంటో అవన్నీ నీకు కనిపిస్తాయి. మరి చీకట్లో వెళ్ళగలవా నడుచుకొని? ఏసే నీకు తోడుగా ఉన్నారు కదా అని ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోగలవా? వెళ్ళలేము కదా పిల్లలు. మనకి అలా ముందు ఒక చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాలంటే ఏసే మనకి సహాయం చేస్తారు, ఏసే మనతోనే ఉంటారు. కానీ ముందు మనం అడుగు వేయాలంటే మనకి అక్కడ ఏదో ఒకటి కావాలి. ఏంటి? ఒక లైటింగ్ కావాలి కదా. ఆ లైటింగ్ అక్కడ లేకపోతే, ఆ లైట్ లేకపోతే మనం అడుగు ముందుకి మనం వేయలేము. సపోజ్ మన ఇంట్లోనే అన్ని లైట్లు రాత్రి పడుకునేటప్పుడు ఆపేసాం అనుకోండి, మమ్మీ బెడ్ లైట్ మమ్మీ అని అంటాం కదా. బెడ్ లైట్ లేకపోతే అడుగులు మనం లేచి మధ్యలో లేచి బాత్రూమ్కి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. ఏంటి ఆ లైట్ ఎందుకని? కొంచెం అన్న వెళ్తురుంటే మనకు అడుగులు వేసుకుని ముందుకు వెళ్ళగలం. అస్సలు లైట్ లేదనుకో మనం ఏమి చేయలేం కదా పిల్లలు. అతను ఎవరు చూసారా, ఆ చీకట్లో ఉన్నాడు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళటానికి ఆ కొంచెం లైటింగ్ అక్కడ వచ్చింది, దాని సహాయంతో వెళ్తున్నాడు. అయితే పిల్లలు అంతకు ముందు ఏమైందనంటే, పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అప్పుడు లైట్లు అసలు ఏమి ఉండేవి కాదు పిల్లలు. ఎక్కడో ఒక స్ట్రీట్ లైట్ కనిపించేది, ఆ స్ట్రీట్ లైట్ లోనే అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు చదువుకోవడానికి కూడా ఆ లైట్ సహాయంతోనే చదువుకునేవాళ్ళు పిల్లలు. రోడ్డు మీద అంబేద్కర్ గాని కొంతమంది అలా రోడ్డు మీద కూర్చొని ఆ స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి కావాలంటే, ఇప్పుడు నాకు ఒకేసారి ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా, 3 ట్యూబ్ లైట్లు ఉన్నాయి, 2 ఇంకొక లైట్లు ఉన్నాయి. ఇన్ని లైట్లు వేసుకొని ఇక్కడ కూర్చున్నాం ఎందుకు? ఎంత పెద్ద వెలుగు వచ్చింది, ఇది పగల రాత్రి కూడా మనకి తెలియదు. కానీ ఆ రోజుల్లో లైట్లు ఏమీ లేవు పిల్లలు, ఏమీ లేవు. అయినప్పటికీ వాళ్ళు చక్కగా చదువుకునే వాళ్ళు, ఆ చిన్న లైట్ సహాయంతో ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు రోడ్డు మీద మనం హైవే రోడ్ మీదకి వెళ్ళే హైవేకి మనం వెళ్ళే ఉంటే ఎలా ఉంటాయి, అటు ఇటు ఇటు అటు లైట్లు అన్నీ ఉంటాయి కదా. ఆ లైటింగ్ మధ్యలో నుంచి మనం చక్కగా మనం జర్నీ చేయగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో పాతకాలం అమ్మమ్మ తాతయ్య వాళ్ళ రోజుల్లో అయితే అలాగా ఉండేవి కాదు పిల్లలు. ఇంకా ముందుగా ఏముండేదంటే, అప్పుడు కనీసం స్ట్రీట్ లైట్లు కూడా ఉండేవి కాదు. ఎట్లా ఉండేది అంటే, రకరకాల కాగడాలు మీకు తెలుసు కదా మనకి, మనం చెప్పుకున్న గిద్యోన్ దగ్గర చెప్పుకుంటాం, గిద్యోన్ లెసన్ దగ్గర కుండ కాగడ అని చెప్పి దీవిటి అని మనం చెప్పుకుంటాం కదా పిల్లలు. ఇలాంటి వాటిల్లోనే వాళ్ళు ఆయిల్ పోసుకొని ఆ లైట్లు వెలిగించి అవి పట్టుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. చూడండి ఆవిడ ఎట్లా వెళ్తుందో, మనకి అలాంటి మంటలు వస్తే మనకు భయం వేస్తుంది కదా. కానీ ఆ రోజుల్లో అలా పట్టుకొని ఆ స్ట్రీట్ లో వాళ్ళు నడుచుకుని వెళ్ళేవాళ్ళు ఆ చీకట్లో. మరి వాళ్ళకి దారి కనిపించాలంటే ఏదో ఒకటి లైటింగ్ కావాలి. చూడండి ఆ చెట్లు మధ్యలోంచి తను వెళ్ళాలంటే ఏమో, ఎటువైపు నుంచి పురుగులు వస్తాయో, ఎటువైపు నుంచి పాములు వస్తాయో, ఎటువైపు నుంచి ఎలాంటి క్రూరమైన జంతువులు వస్తాయో మనకు తెలియదు కదా. అలాంటి లైటింగ్ పట్టుకుని వాళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు. మనం ఏం చేస్తాం ఇప్పుడు, టార్చ్ లైట్ పట్టుకుని మనం వెళ్తా ఉంటాం కదా. మనకి ఆ లైట్స్ ఇప్పుడు లేవు మన దగ్గర, మనకు టార్చ్ లైట్లు ఉన్నాయి. అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు చూడండి, ఆ రోజు లైట్లు లేనప్పుడు ఇలాంటి ల్యాంప్స్ మీరు ఎప్పుడైనా చూసారా మీ ఇంట్లో? మా చిన్నప్పుడు మేము చూసాం పిల్లలు. మరి మేము కూడా వాటిని శుభ్రం చేసేవాళ్ళు. ఈవినింగ్ అయ్యేసరికి వాటిని శుభ్రం చేయమని చెప్పేవాళ్ళు అమ్మ, వాటిని వెలిగిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ కరెంటు పోయే సమయాలు అప్పుడు అలా ఉండేవన్నమాట. ఇప్పుడైతే మనకి కరెంటు పోతే ఇన్వర్టర్లు ఉన్నాయి, జనరేటర్లు ఉన్నాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి కరెంటు పోవడం అంటే ఏంటో మనకి తెలియకుండానే ఉంది కదా. కానీ ఆ రోజుల్లో ఆ లైట్స్ శుభ్రం చేసుకుని అందులో ఆయిల్ కిరోసిన్ పోసి అవి వెలిగించుకొని వెళ్తా ఉండేవాళ్ళు. ఆ దారులంతా వర్షంలో కూడా ఆయన అట్లా లైట్ పట్టుకుని వెళ్తున్నాడు పిల్లలు. ఇవి కొంతమందికి తెలియవు కదా. సరే, మేము పావని అక్క, పావని అక్క కూడా చిన్నది, మరి పావని అక్కలు వాడేరో లేదో తెలియదు. మరి అక్క మీరు ఎప్పుడు వాడారా అక్క పావని అక్క? మీరు కూడా వాడారా? మిన్నీ నీకు తెలుసా? మేము వాడలేదు కానీ మాకు తెలుసు. మిన్నీ వాళ్ళు వచ్చేసరికి ఎదిగిపోయారు కదా. మేము మరి బిజీ కదా మరి. కాబట్టి ఈ లైట్లు మాకు బాగా తెలుసు. అంతే పిల్లలు, ఇంకా మనం ఏం చేద్దాం? అసలు ఆ రోజుల్లో ఆ లైట్లు లేకపోతే మనకి ఏమీ అయ్యేది కాదు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్తుంది కీర్తనలో పిల్లలు. మరి పిల్లలు, మనం ఈరోజు ఆ లైట్లు లేకపోతే ఆ దారిలో మనం వెళ్ళలేము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏమైనా చేయాలంటే వాక్యాన్ని
మనం చదవాలట. వాక్యం ఉంటే ఆ వాక్యపు వెలుగులో మనం ఎక్కడికైనా వెళ్ళగలం. అంటే ఏంటి పిల్లలు, అది చీకట్లో వెళ్ళటానికి వాళ్ళు ఆ లైట్స్ అలాంటి రకరకాలు మనం వాడారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే పాపం అనే చీకట్లో మనం ఉన్నాం కదా. ఆ చీకట్లో నుంచి తప్పించుకొని, పాపం నుంచి తప్పించుకొని మనం బయటకు వెళ్ళాలి అని అంటే, మనం మంచిగా నడవాలంటే మనకి ఏం కావాలంట, వాక్యము కావాలి అని చెప్తున్నారు పిల్లలు. ఏంటి అర్థమైందా మీకు? అప్పుడు ఆ చీకట్లో నుంచి వాళ్ళు వెళ్ళటానికి ఆ రకరకాల లైట్స్ వాళ్ళు వాడారు. కానీ ఇప్పుడు మనం ఈ పాపము అనే పాపం అనే చీకటి నుంచి మనం తప్పించుకోవడానికి ఏం కావాలి మనకి? వాక్యం అనే వెలుగు కావాలి. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. ఇందాక మనం చూసాం కదా అతను ఎట్లా నడిచాడు పిల్లలు. అతను ఆ వర్షం పడుతా ఉంది, ఆ లైట్ పట్టుకొని, హరికన్లు అంటారు కదా దాన్ని అంటారు, దాని అలా పట్టుకొని చక్కగా నడుచుకుంటూ ముందుకి వెళ్ళిపోయినట్లుగా ఆ అమ్మాయి కూడా ఏం చేసింది, ఆ కాగడాన్ని పట్టుకొని ముందుకి వెళ్ళినట్లుగా మనం ఇప్పుడు ఏం చేయాలట, వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోతే ఆ చీకట్లోకి, ఆ పాపంలోకి మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా వెళ్ళగలం అని దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు. ఇంకా ఏం చెప్తుందంటే, నీ వాక్యములు నా జీహకు కనిపించండి. మరి పిల్లలు మీ దగ్గర హనీ ఉందా? హనీ ఎవరి దగ్గర ఉంది పిల్లలు? నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, తీసి తెచ్చుకోండి ఒకసారి. హనీ మీ దగ్గర ఉందేమో, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. తిన్నావా? మరి వేసుకోండి, ఎంత బాగుందో టేస్ట్ చెప్పండి నాకు. కదా ఓకే. ఎంతమందికి ఇష్టం హనీ అంటే? తిన్నారా? మరి ఎలా తింటాం మనం హనీని? స్పూన్ స్పూన్స్ తో తీసి తినేస్తామా? బా బాగుందా పిల్లలు, మీకు నచ్చిందా? మమ్మీ ఏం చేస్తే రోజు ఇస్తుందా మీకు? మరి మమ్మీ హనీ ఇస్తుందా మీకు? ఇవ్వట్లేదా? తాగుతున్నారు మీరు ప్రతిరోజు? చాలా 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 హెల్దీ ఫుడ్ కదా పిల్లలు, ఇది చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. అందుకని ప్రతిరోజు మనం హనీ తీసుకోవాలి, వాటర్ లో కానీ మిల్క్ లో కానీ కలుపుకొని మనం హనీ తీసుకోవాలన్నమాట. ఓకే పిల్లలు, మరి ఇలాగే హనీ కూడా ఎట్లా ఉంది? నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి అని చెప్తున్నారు పిల్లలు. ఇది ఈ హనీ ఎంత తీయగా అయితే ఉందో, మరి అంతకంటే తీపినది అంటే ఏంటది పిల్లలు? దేవుని యొక్క వాక్యము పిల్లలు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా మనం చదివినప్పుడు ఆ వాక్యం మనకి చాలా చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు. ఎలా ఉంటది అంటే, రోజు రోజు చదివే కొద్ది మనకు శక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ పాపంలో నుంచి మనం తప్పుకోవడానికి మనకి ఈ యొక్క వాక్యము సహాయం అవుతూ ఉంటది. మరి అంతే, ఆ ఈ తేనెను మనం తీసుకున్నప్పుడు ప్రతిరోజు తీసుకుంటా ఉంటే, మార్నింగ్ మనం వాటర్ లో కానీ మిల్క్ లో కానీ కలుపుకొని తాగుతూ ఉంటే ప్రతిరోజు హెల్త్ ఎట్లా పెరుగుతూ ఉంటుందో, అలాగే ప్రతిరోజు ఉదయాన్నే వాక్యం చదువుతూ ఉంటే నీకు తెలియకుండానే నీకు శక్తి వస్తుంది పిల్లలు, నీకు బలమనిస్తాడు దేవుడు. కాబట్టి నిన్ను ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో, ఆయన పరిచర్యలో ఆయన వాడుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతిరోజు కూడా ఈ తేనెని ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే మన వాక్యాన్ని కూడా చదవాలి. ఈ రోజు నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకోండి, మార్నింగ్ మీరు లేవగానే బ్రష్ చేయగానే గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ హనీ అందులో వేసి కలుపుకొని మీరు తాగని పిల్లలు ఎంతో హెల్దీగా మీరు ఉంటారు. ఓకేనా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పిల్లలు చూసారా, మనం పాపం చేయకుండా ఉండడానికి మరి ఏం చేయాలా? దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు మన చీకటి ఆ త్రోవలోకి, ఆ పాపంలోకి, మరి ఆ దారిలోకి నడవకుండా ఉండడానికి ఈ వాక్యం మనకి సహాయం చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వాక్యాన్ని మనం చదవాలి పిల్లలు. ఎందుకు చదవాలి? పాపం చేయకుండా ఉండడానికి కదా. మరి ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు పిల్లలు? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదేనా? నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే అక్కడ వెలుగు కలిగెను. ఏమైంది పిల్లలు? అక్కడ అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను. నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి
కలిగించను. మరి చూడండి పిల్లలు, మనకి ఇప్పుడైనా కానీ ఏదైనా జ్ఞాపకం లేకపోయినా ఇంకేమైనా అయితే కనుక ఏం చేయాలట, వాక్యం మనం చదవాలి పిల్లలు. ఆ వాక్యం చదువుతా ఉంటే, గట్టిగా మనం చదువుతా ఉంటే అక్కడ వెలుగు ప్రసరింపచేసి పడతారు పిల్లలు. దేవుని సన్నిధి అక్కడ ఉంటది కాబట్టి మనకి తెలివి అధికమైపోతా ఉంటది. ఈ హనీ తీసుకుంటున్నప్పుడు మనకి ఎలాగైతే నూతనమైన శక్తి బలం వస్తుందో, అలాగే ఈ వాక్యం మనం చదువుతా ఉంటే మనకి బుద్ధి జ్ఞానములు అన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు, తెలివిని మనకి ఇస్తాడు. క్లాస్ లో నువ్వే ఫస్ట్ ఉంటావు, నీ కాలనీలో నువ్వే ఫస్ట్ ఉంటావు, ఎక్కడ నీ జాబ్స్ లో నువ్వే ఫస్ట్ ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా గానీ మొదటి ప్లేస్ లో నువ్వే ఉంటావు పిల్లలు. ఎప్పుడు? నువ్వు ప్రతిరోజు వాక్యం చదివినప్పుడు, ఆ వాక్యం అనే వెలుగులో నువ్వు నడిచినప్పుడు అప్పుడు నీకు అక్కడ వెలుగు కలుగుతుంది. కాబట్టి నువ్వు పాపం జోలికి వెళ్లకుండా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్లాగా తెలివినిస్తాడు, బుద్ధి జ్ఞానాలు నీకు ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం నాకు మూలము. మరి బుద్ధి జ్ఞానములు యెహోవా యందు గుప్తములై ఉన్నవి అని కూడా వాక్యం ఉంది పిల్లలు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా, వాక్యాన్ని శ్రద్ధగా మనం చదవాలి పిల్లలు. సరే మా చదువుతారా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా, మనకి బలహీనతలు ఉన్నప్పుడు మనకి బాగోపోతే ముందు వాక్యమే చదివేసుకోవాలి పిల్లలు. ఆ వాక్యం చదువుకుంటేనే మనం బ్రతికి ఉంటాం. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప కదా, దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి మనం ఆ దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలా, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని స్వస్థపరుస్తారా, నన్ను స్వస్థపరచరా, నాకు హెల్ప్ చేస్తారా, చేయట్లేదా అని నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు వాక్యం చదవాలన్నమాట. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించి. నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు నెమ్మదినిస్తుంది, యెహోవా యందు సురక్షితంగా నీవు ఉంటావు అనమాట. కష్టకాలంలో మొరపెట్టగా వారికి నేను ఉత్తరమిస్తాను అని దేవుడు చెప్పాడు అనుకోండి. వాక్యం ఇలా తెరవగానే దేవుడు అప్పుడు, అమ్మో నాకు చాలా కష్టంగా ఉంది, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, దేవుడు నాకు సమాధానం ఇస్తా అన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటానన్నారు అని నీకు ధైర్యం వస్తారు పిల్లలు. కాబట్టి ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే ఈ పాపం అనే త్రోవలోకి, ఆ చీకటిలోకి వెళ్లకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ వాక్యం వెల్లడి అగుడుతూడమే అక్కడ వెలుగు కలుగును అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ వెలుగులో నువ్వు వెళ్ళాలంటే రోజు నువ్వు వాక్యం చదవాలి. అప్పుడు మనకి బాధలు ఉన్నప్పుడు కూడా అది మనకు సహాయం చేస్తుంది. నిన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలైనగా నీ మాట నమ్ముకొని ఇన్నాను. ఎవరైనా కానీ పిల్లలు మనం బ్లేమ్ చేస్తున్నారా, వెంటనే మన దేవునితో మాట్లాడి దేవుడే మనకు సహాయం. మనం మౌనంగా మనం ఉంటే మన పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే. కాబట్టి మీరు ఎవరితో ఏమి ఫైటింగ్లకు మీరు వెళ్ళక్కర్లేదు, నువ్వు వాక్యాన్ని చదువుకో, దేవుడు నీకు నెమ్మదినిస్తారు, మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు పిల్లలు. చీకటమయమైన జీవిత యాత్రలు, మరి అవరోధాల అనర్థాల మధ్య సురక్షితంగా నడిపించేది ఏంటంట, ప్రకాశమానమైన దేవుని వాక్యమే అని 119వ అధ్యాయము మనకి తెలియపరుస్తుంది. నేను అధ్యాయం అంతటి గురించి నేను చెప్పట్లేదు, తర్వాత పావన చెప్తారు. సరేనా, అయితే పిల్లలు మనం ఏం చేయాలో, ప్రతిరోజు కూడా మనం వాక్యము ఖచ్చితంగా మనం చదివినప్పుడు సురక్షితంగా మనం ఉండగలం. ఎందుకంటే దేవుని వాక్యము ప్రకాశమానమైనది, గొప్ప వెలుగు, ఆ వెలుగులో మనం నడవగలం కదా. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలా, ప్రతిరోజు కూడా నువ్వు బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఏ రోజు నువ్వు బైబిల్ చదవలేదో ఆ రోజే మనం ఆ పాపం అనే చీకట్లకు మనం వెళ్ళిపోతాం. అప్పుడు మనకు అక్కడ వెలుతురు ఏమీ ఉండదు పిల్లలు. కాబట్టి నువ్వు ఎలాంటి చెడ్డ పనులు, మనం ఆ వెలుతురు లేనప్పుడు, ఆ చీకట్లు నడిచినప్పుడు, ఆ గోతుల్లో, ఆ గుంటల్లో, మరి ఆ బురదల్లో మనం ఎలాగైతే పడిపోతామో అలాగే పాపంలో పడిపోతాం. అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ మాటలు ఇలాంటివన్నీ చేస్తాం అన్నమాట. కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం చదువుకుంటా ఉంటే ఆ చెడ్డ మాటలు, చెడ్డ పనులు, మరి అబద్ధాలు ఇలాంటివి ఏమి చేయకుండా మంచిగా నడవడానికి ఆ వెలుగు మన మీద ఉంచుతారు దేవుడు పిల్లలు. కాబట్టి ప్రతిరోజు మనం ఖచ్చితంగా వాక్యం చదవాలి. అప్పుడు మనకి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. ఆ పాపం అనే ఆ చీకటి మార్గంలోకి మనకు వెళ్లకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు పిల్లలు. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయాల. అంటే ఏం చేయాలా, నువ్వు ఏమైతే నువ్వు నీకు కంఠవాక్యాన్ని ఇస్తున్నాం కదా, అదే కంఠవాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నన్ను సురక్షితంగా మరి నివసింపచేయదు అని అంటే ఏంటంటే, ఒంటరిగా అక్కడ గొర్రెపిల్ల ఉన్నది, పాపం చాలా బాధపడుతుంది. కానీ అక్కడ ఏమైంది, అతను మళ్ళీ సాయంకాల సమయంలో వెతుక్కుంటూ వచ్చాడు, దాన్ని తీసుకుని భద్రంగా ఇంటికి తీసుకెళ్ళాడు. అలాగే నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు కన్నీటితో నువ్వు ఏడుస్తూ బాధతో నువ్వు ఉన్నావా, కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతావో, నువ్వు చదివిన వాక్యాన్ని ఈ రోజు మనం
నేను ఒంటరిగా ఉండను, నేను నేను నీకు సహాయం చేస్తాను దేవుడు చెప్పాడు కదా ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఆ వాక్యం జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు నాకు సహాయం చేస్తాను అన్నావు కదా, నువ్వు నాతో ఉంటా అన్నావు కదా ప్రభా, ప్లీజ్ ప్రభా నాకు హెల్ప్ చేయండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, ఈ యొక్క చీకటిలో నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి ప్రభా, ఈ ప్రమాదాల నుంచి నన్ను తప్పించండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే వాక్యము ధ్యానం చేయడం అంటే నువ్వు పొద్దున్న చదివిన వాక్యాన్ని ఆ రోజంతా నీకు నువ్వుగా జ్ఞాపకం చేసుకుంటూ చెప్పుకుంటూ ఉంటే దేవుడు నీకు మంచిగా హెల్ప్ చేస్తాడు, ఆ వెలుగులో నువ్వు వెళ్ళగలవు పిల్లలు. ఇంకా ఏంటి, దేవుని వాక్యం వెలుగులో నువ్వు నడుస్తున్నావా లేక ఈ ప్రశ్నల అంధకారంలో నీవు ఉన్నావా? ఏంటివి, దిస్ వే దట్ వే విచ్ వే రైట్ వే, ఏది నీకేం అర్థం కావట్లేదు కదా, నీకేం అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి నీకేం అర్థం కావట్లేదా, ఏది మంచి మార్గము ఏది చెడ్డ మార్గము నీకు అర్థం కావట్లేదా? అయితే నీకు ఒకటే ఒకటి ఏంటి అంటే దేవుని వాక్యపు వెలుగులోకి నువ్వు రావాలి, అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, అప్పుడు ఆ చీకటి మార్గంలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, చక్కని దారిలోకి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా చక్కగా దేవుని వాక్యాన్ని చదువుదామా పిల్లలు. మరి అంత గొప్ప వాక్యాన్ని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే ఏంటి పిల్లలు, నీతి మార్గంలో నడుచుకుంటూ మరి ఆయన పరలోక రాజ్యంలోకి మనం చేరాలని ఆయన మనకి అంత ఆశతో ఆ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి ఆ వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఇంకా ఏముంటుంది, ఏముంది ఇక్కడ మెమరీ వర్స్ కూడా ఇదే పిల్లలు, నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, కీర్తనలు 119:30 వచనం. ఈ వచనం పూర్తిగా నేను రాయలేదు, అందులో కొంచెమైనా రాశాను, ఆ కొంచాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని చదువుకోండి పిల్లలు. మరి కాబట్టి మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీ వాక్యములు వెల్లడి అవుట తోడని అంటే మనం చదువుతా ఉంటే అక్కడ వెలుగు వస్తుంది, ఆ పాపం అక్కడ నుంచి దూరంగా పారిపోతుంది పిల్లలు. మన దాని జోలికి వెళ్లకుండా దేవుడు మనకి ఒక కంచెను అక్కడ వేస్తాడు. కాబట్టి ఆ వెలుగు మన చుట్టూ ఉన్నప్పుడు ఏ పాపము మన దగ్గరికి రాదు. సైతాను గాడు మనల్ని ఏమి చేయలేడు ఎప్పుడు, వాక్యం అనే వెలుగులో మనం ఉన్నప్పుడు. ప్రతిరోజు ఉదయం లేగానే వాక్యం చదవ అక్క, నేను వాక్యం చదవలేదక్క, ఈ రోజు నేను మెమరీ వర్స్ చదవలేదక్క, ఈ రోజు నేను రాయలేదక్క అని చెప్తారు. హోంవర్క్ ఖచ్చితంగా చేయకపోతే టీచర్ పడతారు కదా. ఏసే కూడా మనం వాక్యం చదవకపోతే ప్రతిరోజు ఇక్కడ ఉన్న హాఫ్ లైట్ తగ్గిపోద్ది, రెండో రోజు చదవకపోతే ఇంకో కొంచెం లైటింగ్ తగ్గిపోద్ది, మూడో రోజు చదవకపోతే ఇంకో కొంచెం లైటింగ్ పోద్ది, మొత్తం నీ చుట్టూ ఏమైపోతుంది, లైటింగ్ పోయి చీకటి వచ్చేస్తుంది. ఆ చీకట్లో ఎవరు ఉంటారు పిల్లలు, వీడు ఉంటాడు కదా. అందుకే పిల్లలు అది వాడు మన దగ్గరికి రాకుండా ఏం చేయాలా, ప్రతిరోజు మనం వాక్యం చదువుతా ఉంటే ఇదంతా లైటింగ్ ఉంటుంది పిల్లలు. కాబట్టి ఏ సైతాన్ని గడు మనల్ని ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి వాక్యములు వెల్లడి అవడతోడనే వెలుగు కలుగును, కాబట్టి నీ దగ్గర నుంచి వాక్యం గట్టిగా నువ్వు చదువుతా ఉండాలి, ఆ వెలుగులోనే నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి పిల్లలు. దేవుడు నీకు అలా సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. అయితే పిల్లలు ప్రార్థన చేసే ముందు ఇంకొక చిన్నది ముందుకెళ్ళాలి, ఒక్క నిమిషం ప్రార్థన చేసే ముందు ఓకే పిల్లలు మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఓకే చూడండి మీరు ఒక్కసారి, The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. మీకు తెలుసు కదా చాలా మందికి ఈ పాట తెలుసు, కొంతమందికి తెలియదు, ఒకవేళ నేర్చుకుందాం, తెలిసినా గానీ మళ్ళీ మనం పాడదాం. ఇక్కడ చూడండి చక్కగా రీడ్ అన్న చోట బుక్ ఓపెన్ అయి ఉంది, మరి ఆ బుక్స్ చక్కగా వాళ్ళందరూ కలిసి చదువుతా ఉన్నారు. ఇక్కడ బైబిల్ దగ్గర బైబిల్ ఉంది, దాన్ని చూసుకొని మీరు అక్కడ వర్డ్స్ మీరు పెట్టుకోవాలన్నమాట. సరేనా, ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు కదా గ్రీన్ లో ఉన్న చూడండి, వాళ్ళు ఒకరికొకరికి హెల్ప్ చేస్తున్నారు. ఆ తర్వాత వే అది మరొకసారి మనందరం కలిసి ఈ పాట పాడదాం. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. The best book to read is the Bible. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతిరోజు కూడా బైబిల్ మనం చదువుకోవాలి పిల్లలు. అలా దేవుడు మనకు సహాయం చేయని గాక. మనందరం కూడా చిన్న ప్రార్థన మనం చేద్దామా? ప్రార్థన చేసుకున్న ముందు మరొక్కసారి నేను మీకు చూపిస్తాను పిల్లలు. పిల్లలు చూడండి పిల్లలు, చీకటిలో ముందుకు వెళ్ళాలంటే వెలుగు ఎంతగానో అవసరం మనకి.
ఓకే ఆ రోజుల్లో వీధి దీపాలు లేని స్థలాలు అట్లా ఉండేది. తర్వాత రకరకాల కాగడాలు వాడారు కదా. మా టైంలో మాకు ఇవి తెలియవు పిల్లలు, మాకు ఈ కాగడాలు మాకు తెలియవు, ఈ లైట్స్ మాకు తెలుసు. మీకు ఇప్పుడు ఈ లైట్లు కూడా మీకు తెలియవు కదా. చీకట్లో అట్లా పట్టుకుని అలహరికన్ ల్యాంతర్ అంటారు వాటిని, అవి పట్టుకుని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఈ లైట్స్ మేము కూడా చూసాం, మీరు చూడలే కదా. మీ తర్వాత తరం వాళ్ళకి అసలు తెలియదేమి ఇంకా అసలు. ఓకే హన్ని కదా నీ వాక్యములు నా జీహోకి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు హనీ మీరు తాగాలి పిల్లలు, చాలా హెల్దీగా మీరు ఉంటారు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి వాక్యం మనం రోజు చదవడం వల్ల పాపం జోలికి మనం వెళ్లకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. నీ వాక్యమును వెళ్ళటెవడతోడనే వెలుగు కలిగిను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించింది. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనకి ఎప్పుడు బలహీనత వచ్చినా ఏమైనా కానీ ముందుగా మనం ఏం చేయాలా, వాక్యాన్ని మనం చదివితే అది మనల్ని స్వస్థపరుస్తుంది పిల్లలు. మరి చీకట్లో ఉన్న మనకి మరి చాలా చాలా పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే మనల్ని సురక్షితంగా భద్రపరుస్తాడు. వాక్యం కూడా ఇందాక మనం కంఠ వాక్యాన్ని నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఆ ప్రకాశమానమైన దేవుని వాక్యమే మనకి వెలుగైంది. ఆ వెలుగులో మనం ముందుకి వెళ్ళిపోవాలి. మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా నువ్వు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వాక్యము నువ్వు ధ్యానము చేయాల. ఓకే మనం మంచి వేలోకి మనం వెళ్ళాలి కదా. సరైన వే ఏదో నువ్వు తెలుసుకొని ఆ మార్గంలోకి నువ్వు వెళ్ళాలి. ఓకే మళ్ళీ ఒకసారి చూడండి. మరి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. Okay, pillalu meeku andariki arthamainda? Enta akka cheptunna? Okay, pillalu. చక్కగా మీరు అందరు కూడా దీన్ని చక్కగా బొమ్మల రూపంలో మీరు తయారు చేసుకుని రండి. అంతేకాకుండా ఇంకా ఏం చేయొచ్చు, ఈరోజు మీకు ఇచ్చిన కంఠవాక్యాన్ని కూడా ఎలాగైతే బొమ్మలు వేయచ్చో మీరు చక్కగా ఆలోచన చేయండి పిల్లలు. ఆలోచన చేసి మీకు ఇచ్చిన మెమరీ వర్స్ ని ఆ బొమ్మల రూపంలో మీరు చేసుకొని రండి, సరేనా? ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలా పిల్లలు, ప్రతిరోజు ప్రార్థన చేయాలా, వాక్యం మనం చదవాలి. అప్పుడే మనం ఆ మంచి మార్గంలో మనం నడుచుకుంటూ మనం వెళ్తాం, సరేనా? ప్రార్థన చేసుకుందాం, చిన్ని ప్రార్థన మనం చేసుకుందాం. పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ట గ్రంథం అందరు పట్టుకోండి. బైబిల్ అనుదినము పఠించిన నెనరు తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్. మీకు వచ్చా, మీ అందరికి వచ్చా? అందరు ఒకసారి ఆన్ చేసుకొని పాడదా అందరం కలిసి. ద బెస్ట్ బుక్ టు తెలుగు పడదా ఇంగ్లీష్ పడదా? వెరీ గుడ్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. The best book to read is the Bible. It will help you on your way. It will help you on if you read it every day. It will help you on your way. Oh, the best book to read is the Bible. కాబట్టి మనం ప్రతిరోజు సహాయం చేసేది అదే కదా. కాబట్టి ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి. కొన్ని చర్చెస్ లో ప్రసంగానికి ముందు ఖచ్చితంగా ఇంకా బైబిల్ అందరు ఇలా చేతులపైకి ఎత్తేసేసి బైబిల్ పట్టుకొని పాట పాడుకొని అప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుంటారు పిల్లలు. కాబట్టి మనం ప్రతిరోజు చేద్దాం, సరేనా? ప్రార్థన. అమ్మో టైం అయిపోయింది పిల్లలు. ఎస్యా మీ ఘనమైన నామనకు వందనం ప్రభువా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి, అందుని బట్టి మీకు స్తోత్రం. ప్రతిరోజు మీ వాక్యం చదవడానికి మీరు మాకు నేర్పిన సహాయం చేయండి తండ్రి. చదువుతున్నప్పుడు అది మేము చక్కగా జ్ఞాపకం ఉంచుకున్నట్టు సహాయం చేయండి. మాకు వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభువా. పాపం జోలికి మేము వెళ్లకుండా మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనం. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. మరలా మేము రేపు కలుస్తున్న పర్యంత మీరు ఎక్కడికి భద్రపరచమని చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ మా కొరకు అతి త్వరగా రానియన్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి అందున నెరవేరును గాక. మా అందిన ఆహార నిర్మలకు దయచేము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించము.
మమ్మల్ని శోధనలోనికి ఏకాదృష్టి నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమేన్. Our Father, for this name, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Gracious Lord, Albert, forgive us, that we forgive us, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power, and glory forever and ever. Amen. Paramatthandu yaka prema, mana rakshakudani Yesu Kristu yaka adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక బాయ్ నానా ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరూ రండి రేపు ప్రైజ్ లార్డ్ అక్క బాయ్ అక్క బాయ్ నానా క్యాది బాయ్ రేష్మా బాయ్ ఉచిత నిషిత